ఒక అమ్మాయిని చూడంగానే మన మనిషి అనుకునే తన కోసం ఏదైనా చేయవచ్చు అనిపించారు. ఇంత జన సందోహం మధ్య అవుతూ ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మా నిరసన తెలియజేయడానికి నిరసన కవాతుని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదం. అన్ని సమస్యలు మాట్లాడతాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ సమస్యలు, మన ఇరిగేషన్ సమస్యలు, మన నీటి సమస్యలన్నీ మాట్లాడి తెలుసుకోవడానికి వచ్చాను పలాసికి. ఈరోజున నాకు అందరిలాగా ఒక నడక రోడ్డు మీద నడవటం ఒక సామాన్య విషయం కాదు. దాదాపు చేసిన మీ ప్రేమాభిమానాల మధ్యలో నలిగిపోతున్నాను. కానీ సగటు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతూ ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట మీద వెనక్కి వెళ్ళిపోతూ అదేం మాకు పట్టనట్టుగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ 2014లో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఇచ్చిన మాట మీద నిలబడకపోవటం వల్ల 2014లో నేను ఒకటే మాట చెప్పాను. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ఓట్లు అడుగుతున్నాను. ఒకవేళ మనకి ఇవ్వని, వాళ్ళు నెరవేర్చని హామీల పక్షంలో నేను రోడ్డు మీదకి వచ్చి మీ తరఫున పోరాటం చేస్తానని చెప్పాను. ఈరోజు మీ ముందుకు వచ్చాను. నాకు ఏ పైనైనా సరే త్రికరణ శుద్ధిగా చేయడం అలవాటు. అందుకనే నేను మిమ్మల్ని కోరుకునేది, ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఒక నిరసన కవాతు ఎందుకు వచ్చానంటే, మన శ్రీకాకుళం నుంచి ఎందుకు ప్రారంభించాను, శ్రీకాకుళం గురించి నేను ఉత్తరాంధ్రలో ఓనామా నటనలో ఓనామాలు దిద్దుకున్నప్పుడు ఏం పిల్లడో ఎల్దమొస్తావా, శ్రీకాకుళం అడవుల్లోకి అనే ఒక పాట. ఆ పాటకి ముఖ్య కారణం, ఎక్కడైతే దోపిడీ రాజకీయ వ్యవస్థ ఉంటుందో, ఎక్కడైతే దౌర్జన్యాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది. అలాంటి తిరుగుబాటు నేల మన శ్రీకాకుళం. అన్యాయానికి గురైన చోట నిరసన కల వ్యక్తి అవసరమైతే కదం తొక్కే నేల మన శ్రీకాకుళం నేల. రక్తం చిందించడానికి కూడా వెనకాలదు ఈ శ్రీకాకుళం నేల. అలాంటి నేల నుంచి నాకు మన పోరాటం యాత్రని ప్రారంభించిన ఇంత ఘన స్వాగతం పలికే మీ అందరికీ మరొక్కసారి జయజయాలు పలుకుతున్నాను. రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతున్నప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పురికితనం మోసం తప్ప. కడుపు మండి ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను. జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గెలవిచ్చారు ఈ రోజున అభ్యర్థులు. అక్కడున్న మన 3000 జాతీయ జెండా ప్రజానాయకులు మోసం చేస్తుంటే కాంగ్రెస్ చూసినా కూర్చునే జెండా కాదు బిడ్డ. ఎలుగెత్తారు ఈ అన్యాయం మీద చెప్పే జెండా 3000 జెండా. అందుకే ఆ 3000 జెండాకి మనం సలాం చేద్దాం, జై హింద్ పలుకుదాం.
పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ గోవా రావడం కూడా ఒక అడ్వెంచరా? గోవా రావడం అడ్వెంచర్ కాదు నాన్న, ఎలా వచ్చావు అనేదే అడ్వెంచర్. లోకంలో వీడు ఒక్కడికే పెళ్ళెత్తినట్టు వీడి ఫీలింగ్. నీకంటే నాకు ముందర అయిపోతాను కుళ్ళే. ఎందుకేనా నా రైలు చెరువు వ్యాపారం మానిపించి మరి ఇక్కడ తీసుకొచ్చా?